పట్టణంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఇంజనీర్లను కాంట్రాక్టర్లను ఏజెన్సీ నిర్వాహకులను కోరారు. గురువారం నాడు నల్గొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెర్లపల్లిలో అర్బన్ పార్క్ పనులు పరిశీలించి మొక్కలు ఏపుగా ఎదిగేలా అవసరమైన ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఎంట్రన్స్ గేట్ వద్ద పరిశీలించి తగు సూచనలు చేశారు. అర్బన్ పార్క్ నిర్మాణంలో భాగంగా వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్, ఫుడ్ కోర్ట్, టాయిలెట్స్ వంటి మౌలిక సౌకర్యాల గురించి మున్సిపల్ కమిషనర్తో చర్చించారు. అర్బన్ పార్క్లో షిఫ్టింగ్ చేసిన మొక్కల్ని పరిశీలించారు. మరిగూడ బైపాస్ జంక్షన్ అభివృద్ధి పనులలో భాగంగా మిషన్ భగీరథ ట్యాప్, అశోక చక్ర, వెల్కమ్ నల్గొండ స్థలాలని పరిశీలించారు. అంతేకాక అక్కడ అవసరమైన వాటర్, ఎలక్ట్రిసిటీపై చర్చించారు. హైదరాబాద్ రోడ్ డివైడర్ మధ్యలో అమర్చుతున్న ఛార్జబుల్ లైట్స్ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని ఏజెన్సీ నిర్వాహకులని అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్ టవర్స్, క్లాక్ టవర్ వరకు ఎక్కడా పెండింగ్లో ఉంచకుండా వెంటనే పనులని పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లని ఆదేశించారు. పట్టణంలో రెండు శైలులలో రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాలలో బస్తాల్లో మట్టిని నింపి వరుసగా పెట్టడం లేదా సూచికలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. హైదరాబాద్ రోడ్డులోని ఎల్వీ పెట్రోల్ బంక్ నుండి క్లాక్ టవర్ వరకు జరుగుతున్న రోడ్డు పనులని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ని కోరారు. రోడ్డుకి ఒక సైడ్ పూర్తి చేసి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా వెంటనే మరొక సైడ్లో పనులు పూర్తి చేయాలని అన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున టార్గెట్ పెట్టుకుని రెండు షిఫ్టుల్లో పనులు చేయాలని అన్నారు. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పనులపై స్పందిస్తూ రోజువారీగా పనులని పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. బీట్ మార్కెట్ యార్డ్లోని వెజ్, నాన్ వెజ్ మార్కెటింగ్ పనులని పరిశీలించారు. మార్కెట్కి అనుగుణంగా ప్లాట్ఫామ్, గ్రానైట్, ఎలక్ట్రిసిటీ, వెల్వేషన్ పనులని వేగంగా జరగాలని సంబంధిత కాంట్రాక్టర్ని ఆదేశించారు. మార్కెట్లోని రేట్లని సూచించే ఎల్ఈడి స్క్రీన్పై మున్సిపల్ కమిషనర్తో చర్చించాలని సంబంధిత కాంట్రాక్టర్ని కోరారు. క్లాక్ టవర్ సెంటర్లో నూతనంగా నాలుగు కూడళ్ళ కనిపించే విధంగా క్లాక్ టవర్తో పాటు జాతీయ జెండా ఏర్పాటు, ఫౌంటైన్ మొదలగు అన్ని రకాల పనులపై మున్సిపల్ కమిషనర్తో చర్చించారు. క్లాక్ టవర్ సెంటర్లోని మార్కింగ్ ప్రకారం షాపులను తొలగించే పనులని పర్యవేక్షించాలని ఇంజనీర్లను కోరారు. దేవరకొండ రోడ్డులోని పనులు వేగంగా జరిగేటట్లు సంబంధిత ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. డీఓ ఆఫీస్ వరకు ఎప్పటి వరకు పూర్తి అవుతుందో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని ఆయన అధికారులకి తెలిపారు. అనంతరం రామ్నగర్ పార్క్లో పర్యటించి అక్కడ వ్యర్థంగా నిరుపయోగంగా ఉన్న పరికరాలను వెంటనే తరలించాలని ఇంజనీర్లను ఆదేశించారు. బోటింగ్ ప్రాంతాన్ని పర్యటించి అక్కడ సందర్శకులను ఆకర్షించే విధంగా అందంగా పెయింట్స్, మొక్కలతో అలంకరించాలని సూచించారు. టికెట్ కౌంటర్లు, ఇటీవల పూర్తి చేసిన బెంచీలను, ఫౌంటైన్, ఆర్చ్ పనులను పరిశీలించి విద్యుత్ మరమ్మతులు చేయాలని తెలిపారు. పిల్లలు ఆడుకునే వస్తువులకి కలరింగ్ చేయించాలని సూచించారు. అంతేకాకుండా పార్క్లోని ట్రాక్స్ను కూడా కలర్స్తో అందంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. లవ్, నల్గొండ, బీర్ పార్క్, బటర్ఫ్లై పార్క్ స్థలాలని పరిశీలించి అధికారులు ఏజెన్సీలకి సూచనలు జారీ చేశారు. ఎంట్రన్స్ ఫుడ్ కోర్ట్, పార్కింగ్, టాయిలెట్స్, బోటింగ్ మొదలగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులు, వుడ్ ఫ్రేమ్ బోర్డులలో మాత్రమే ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవి రమణాచారి, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.